రాష్ట్రంలోని వ్యవసాయ కార్మికులకు గ్రామీణ కూలీలకు సమగ్ర సంక్షేమ చట్టం అమలు చేయాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం వేములవాడ పట్టణంలోని బింగి మహేష్ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను చాడ వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, పాలకులు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు కోసం కృషి చేయాలని, అందులో భాగంగానే వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయల భృతి చెల్లించాలని, ఆసర పెన్షన్ మాదిరిగానే 50 సంవత్సరాలు నిండిన వ్యవసాయ కూలీలకు 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు 200 రోజుల పని దినాలు కల్పించి రోజువారీ కూలీ 700 రూపాయలు ఇవ్వాలని, ఉపాధి కూలీల పెండింగ్ బిల్లులతో పాటు సమ్మర్ అలవెన్స్ వెంటనే విడుదల, మున్సిపాలిటీలలో కూడా ఉపాధి హామీ పథకం అమలు చేయాలని అన్నారు. గట్టిగా పోరాడినాడు కాబట్టి భూస్వామ్య వ్యవస్థ అంతా కావడానికి నాంది బతికిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియకొస్తా ఉన్నాం. అందువల్ల మనం పోరాటం చేయకుండా ఏ పని సాధ్యం కాదు.